Hi friends, welcome to my channel Nishita Rocks. ఈ రోజు మీకు నా కిచెన్ టూర్ చూపిస్తాను. చలో. కిచెన్ స్టార్ట్ అవుతూనే మాకు ఫ్రిడ్జ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నామండి. ఫ్రిడ్జ్ పక్కన ఇది రైస్ ది డ్రమ్. ఇక్కడేమో అన్ని బాక్సెస్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇవన్నీ పప్పులు రెగ్యులర్ గా వాడతాం కాబట్టి ఇట్లా పైన పెట్టుకున్నాము. వీటిలోనేమో ఆవాలు జీలకర్ర అవి పెట్టుకున్నాను. ఇట్లాన్ని కనిపించేలాగా ఎదురుగా ఉంటాయని తీసుకున్నాను దీన్ని. ఇవేమో ప్లేట్స్, రెగ్యులర్ గా యూజ్ చేస్తాం ప్లేట్స్ గ్లాసెస్ కాబట్టి ఇట్లా ఒక స్టాండ్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిక్సర్, ఇదేమో చిన్న రైస్ కుక్కర్ అండి. అండ్ ఇక్కడ అన్ని స్టోరేజ్ ఎక్కువ క్వాంటిటీస్ లో ఉన్నాయి, అక్కడ స్టోర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఈ కబోర్డ్ వచ్చి రెగ్యులర్ గా యూజ్ చేసే గిన్నెలు, టీ కి కుక్కర్స్ అవన్నీ అండి. ఇక్కడ ఇక్కడ కూడా అట్లనే పెద్ద వెజల్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ అక్వాగార్డ్ కి స్పేస్ ఇచ్చేసుకున్నామండి మేము, ఇక్కడే సాకెట్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చిన్న గ్లాసెస్ ఇక్కడే హ్యాండీగా తాగుతారు మా పిల్లలని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ కి ఒక చిన్న అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇది వాటర్, మనకి వంట చేసుకునేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ డ్రాస్ వచ్చేసి ఇక్కడంతా స్టాక్ లాగా గ్లాసెస్ అండి. ఇవేమో మగ్స్ ఈజీగా తీసుకోవడానికి, ఇవి కాఫీ మగ్స్, టీ కప్స్ అవి. ఇవేమో టీ గ్లాసెస్. సెకండ్ డ్రా లో ఏమో స్టోరేజ్ అండి, ఇట్లా టిఫిన్ బాక్సెస్ లాగా చిన్న బాక్సెస్ అరేంజ్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇది స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నైఫ్స్ ఇవన్నీ స్ట్రైనర్స్ అన్ని పెట్టుకున్నాను. సెకండ్ దానిలో ప్లేట్స్ గిన్నెలు ఇవన్నీ పెట్టుకున్నానండి, చిన్న చిన్న గిన్నెలు. అండ్ ఇది లాస్ట్ దానిలో లిడ్స్ అండి. ఇప్పుడు గ్లాస్ లిడ్స్ వస్తున్నాయి కదా, అన్ని అక్కడ దానిలో అన్నిట్లో కలిపి పెడితే ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీనిలో పెట్టుకున్నాను. స్టవ్ పక్కనే నేను ఇట్లా ఆయిల్కి అన్ని పెట్టుకున్నాను. ఇదేమో ఆయిల్ కి దోసాస్ కి ఇట్లా ఈజీగా హ్యాండీగా ఉంటదని ఇక్కడ పెట్టుకున్నా కాబట్టి. ఇవన్నీ నాన్ స్టిక్ అండి. ఇవి కూడా ఎక్కువ మనం నాన్ స్టిక్ వే యూజ్ చేస్తాం కాబట్టి పక్కనే ఉంటదని ఇక్కడే పెట్టుకున్నాను. ఈ స్పాచ్యులా కూడా నేను ఇక్కడే రైట్ హ్యాండ్ సైడ్ కి పెట్టుకుంటా, ఈజీగా వంట చేసినప్పుడు ఇట్లా పక్కకు పెట్టేసుకోవచ్చు అని. అండ్ ఈ కబోర్డ్ లో కాఫీ, షుగర్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటాను నేను. ఇది చిమ్మీ అండి. మనం వంటిల్లో చాలా ప్యాక్ ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది వాషింగ్ సింక్. ఇది మా దేవుడి రూమ్ అండి. ఇంతకు ముందే పూజ అయిందండి, సో మీరు దర్శించుకోండి. ఇక్కడ అన్ని దేవుడి దానికి సంబంధించినవి కోసం ఈ షెల్ఫ్ చేయించుకున్నానండి. అన్ని దేవుడి సామాన్ పెట్టుకుంటాను. ఇక్కడ ఒకటి డ్రై ఫ్రూట్స్ ఎదురుగా ఉంటాయన్నట్టు ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కింద లోపలికి అన్ని మిక్సర్ జార్స్, గ్రైండర్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. వెనకంతా స్టీల్ బాక్సెస్ ఉంటాయండి, అయితే పెట్టేశాను. ఇక్కడ అంతా పచ్చళ్ళు అట్లా అరేంజ్ చేసుకున్నాను.
తాలింపు డబ్బాని ఇంకా పైనంతా మనము ఎక్కువ వాడండి పెద్ద పెద్ద గిన్నెల లాంటి ఉంటే ఆ పైన పెట్టేస్తామండి ఇప్పుడు నేను తీయలేను అండ్ దిస్ ఇస్ అవర్ కిచెన్ హోప్ మీకు నచ్చింది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిషితా రాక్స్